అవినీతి ఆకాశానికి అంటుకుందని ఇదే రుజువు. మన దేశ చరిత్రలో 72 సంవత్సరాల్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్షను. కారణం సేవ్ సెక్యులర్ ఇండియా. ఈ ఎలక్షన్లో ఏమి తేడా వచ్చినా దేశమే నాశనం అయిపోతుందని ప్రపంచం ఎదురు చూస్తుంది. 200 దేశాలు వాచ్ చేస్తున్నాయి. ప్రీచర్ టర్న్డ్ పొలిటీషియన్ ఎందుకు ఎంపీగా నర్సాపూర్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు? అయితే నేను ఎదుర్కొన్న అడ్డంకులు, ఇబ్బందులు, ఇరుకులు ఇంకొక మానవుడు ఎదుర్కొని ఉండడు. అయినప్పటికీ దేవుని సహాయంతో, మీరు ప్రజల సహాయంతో, ప్రార్థనలతో నేను ఎదుర్కొంటున్నాను. ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి వర్క్ చేయడం రాకపోతే రెసిగ్నేషన్ చేయాలి, లేదా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఇమీడియట్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. నేను ఇక్కడ రుజువులతో వచ్చాను. నిన్న కాక మొన్న ఏపీసీఈసి ద్వివేది గారితో 45 మినిట్స్ గడిపి రుజువులు ఇచ్చాను. 2 గంటలకు ఏ విధంగా మా మీద దాడి జరిగింది, ఐలాపురం హోటల్లో మేము రికార్డెడ్గా చూపించాం, వీడియో చేసి చూపించాం. ఆయన ఆశ్చర్యపోయారు. ఇది ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయవలసిన క్రైమ్ అని మీరు ఎలక్షన్ కమిషనర్ గారిని, అరోరా గారిని కలవమంటే, నిన్న ఇక్కడికి వచ్చి నేను, జ్యోతి నిన్న వెయిట్ చేశాం, ఈరోజు వెయిట్ చేశాం. విజయసాయిరెడ్డిని ప్రతిరోజు ఆయన కలుస్తున్నారు. మీనింగ్లెస్ కంప్లైంట్. ఫ్యాను, హెలికాప్టరు ఒకలాగా ఉందని. పిచ్చోళ్ళకి తప్ప అందరికీ తెలుసు నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఫ్యాను, హెలికాప్టర్ కని. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఏజెంట్లు వచ్చినప్పుడు రోజూ కలుస్తున్నారు. నేను ప్రూఫ్తో వచ్చాను. ఏంటా ప్రూఫ్? మా మీద దాడి జరిగింది 301 రూమ్లో 2:25 పోలీసులకి సెక్యూరిటీ ఇమ్మని ఆంధ్ర హోమ్ మినిస్టర్ని, చంద్రబాబు నాయుడు గారిని, ఆంధ్ర ఇంటెలిజెన్స్ మినిస్టర్స్ని, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని, కోర్టుని 7 సార్లు మేము అప్లై చేశాం. ఇస్తాం కోర్టు డైరెక్షన్ ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు. డీజీపీ ఠాకూర్ గారిని పర్సనల్గా నేను మాట్లాడాను. కలిసి ఎయిర్ ఫ్లైట్లో ఆయన కూడా అవినీతిగా వ్యవహరిస్తున్నారు. నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు. ఈరోజు ఇచ్చారట. నేను ఢిల్లీలో ఉన్నాను, కంప్లైంట్ చేస్తున్నానని తెలిసి రాజ్నాథ్ సింగ్ గారు 11 మార్చిని దాదాపు 3.5 గంటలు ఆయన ఇంట్లో ఉన్న తర్వాత ఆయన భోజనం పెట్టి ఇన్స్ట్రక్షన్స్ ఏదో ఇచ్చారు. వెంటనే చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారిని 8:30 కలిశాము. సెక్యూరిటీ ఇమ్మని చెప్పారు, ఓటర్ ఐడి ఇమ్మని చెప్పారు. ఓటర్ ఐడి ఇచ్చారు 10 రోజుల తర్వాత, 2 మార్చి. అయితే చరిత్రలో ఎక్కడైనా ఇలాంటివి జరిగి ఉండదు. ఏ దేశంలో కూడా మా బీ ఫార్ములు ఫ్యాబ్రికేట్ చేసి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 35 స్థానాల్లో వాళ్ళ ఏజెంట్లు, క్యాండిడేట్లు పెట్టి కరెక్ట్గా వైఎస్ఆర్సిపి అభ్యర్థుల పేర్లు, మా పేర్లు ఒకటే ఉంచినట్టు చూపించింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి 11 మంది కోవట్లు పంపించి కొన్ని డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేట్ చేసి ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని అనుకున్నారో అక్కడ మా బీ ఫార్ములు వాడుకుంటున్నారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.